సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీకి మన జీవన్ రెడ్డి అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వాళ్ళమానాడు డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మంచి పనులు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీజేపీ కులతత్వ పార్టీ, మతతత్వ పార్టీ కులాల మధ్యన చిచ్చు పెట్టి రాజ్యాంగానే మార్చుతాడు. రాజ్యాంగాన్ని మార్చడానికి నీవెవరో అయ్యా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి ఆయన రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగాన్ని నువ్వు మార్చుతానంటే మీరు ఎంత మీ ఆయన దాన్ని కూడా మేము అడుగుతున్నాం. అందుగురించనే మేము అలా ప్రచారం చేసి ఉన్న రిజర్వేషన్లు తీసేస్తాడున్నాడు. ఉన్న రిజర్వేషన్లు తీసినాక నువ్వు ఇంత బీజేపీ పార్టీ చాలా కుట్ర నడుస్తుంది, ఈ బీజేపీ పార్టీని భూస్థాపితం చేయకపోతే ఇనేదే లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అరే ఎలక్షన్లు వచ్చే వరకు ఏదో ఒకటి చుచ్చి పెట్టి ఎస్సీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లు మొత్తం తీసేస్తానుంది, తీసేస్తారంటే అక్కడ కులాల నాయకుల ద్వారా మీరు బీజేపీలో ఉండి ఈ మాటలు మానుకోవాలని కూడా మేము అడుగుతున్నాం. అందుగురించనే ఇవి ఎప్పుడైతే ఈ మాటలు మానుకుంటేనే బాగుంటుంది. ఈ ఎలక్షన్ వచ్చే ముందల్నే మేము రాజ్యాంగాన్ని మార్చుతాం, ఉన్న రిజర్వేషన్లు ఎస్సీబీసీ మైనార్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అనేది మానుకోకపోతే మీకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. మీ పార్టీని చిత్తు చిత్తుగా ఊడగొడతారు బీజేపీ పార్టీని అని కూడా మనం చేస్తాం. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది, 10 సంవత్సరాలు ఉంటుంటే సప్లాన్ నిధులు లేకుండా చేసింది, సప్లాన్ నిధులు ఎక్కడో డైవర్ట్ చేసింది. అదేవిధంగా మన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇవ్వలేదు. ఏది డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, అందరికీ న్యాయం చేస్తా అని చెప్పిన కేసీఆర్ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అని కూడా మీకు మనం చెప్తున్నారు. అందుగురించనే కేసీఆర్కు ఏది ఈసారి కేసీఆర్కి ఓట్లు వేస్తే బాగుండదు. అందుగురించనే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన 3 నెలల లోపలనే అనుకున్న పథకాలు తీర్వ చేసి నేను రైతుల రుణమాఫీ కూడా నేను చేస్తానని హామీ ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డిది అని కూడా మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా మన ఎంతవరకైనా కూడా ఎస్సీల కోటి ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఉప కులాల కార్పొరేషను, అన్ని కులాల కార్పొరేషను పెట్టి నేను న్యాయం చేస్తానని చెప్పిన ఘనత రేవంత్ రెడ్డి గారిది అని కూడా మనం చెప్తున్నాం. అందుగురించనే ఆ రోజు ఎప్పుడో కట్టిన ఇందిరమ్మ ఇండ్లు అట్టే ఉండే పేరు చెప్పుకోవచ్చు. 3 ఎకరాల భూమి ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే. అందుగురించే మంచి మంచి పనులు చేసిన ఇందిరమ్మ కానివ్వండి, సోనియా గాంధీ కానివ్వండి చేసుకొచ్చింది. కాబట్టి మనం ఆ పెద్ద ఎత్తున ఓటు వేసి మన జీవన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు ఇచ్చి మనం పార్లమెంట్కి దూరించి న్యాయం చేయాలని మనం కోరుకుంటూ మన గురువుల వెంకటేష్ గారు మాట్లాడతారు. మానమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్ కానీ కూడా మనం చెప్తున్నాం. మాల ప్రజా సంఘాల జేఏసి వర్కింగ్ చైర్మన్ని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మాలమానాడు మాల ప్రజా సంఘాల జేఏసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో పర్యటిస్తూ చెన్నయ్య గారి నాయకత్వంలో ఇవాళ నిజామాబాద్ రావడం జరిగింది. నిజామాబాద్లో టి జీవన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి మాలమానాడు మాల ప్రజా సంఘాల జేఏసి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుంది. మా ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షులు మోహన్ రావు గారు, మరి మాల ప్రజా సంఘాల జేఏసి వర్కింగ్ చైర్మన్ శ్రీధర్ గారు, రమేష్ గారు, రవి గారు అందరూ కూడా ఇక్కడ జిల్లా నాయకులతో కలిసి ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం, మిగతా ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని తెరవడమే కాకుండా ఆ నిధులను పక్కదారి పట్టకుండా చట్టబద్ధం చేసి వారికి వినియోగించడం జరిగింది. అదేవిధంగా బ్యాంకుల జాతీయీకరణ చేసింది,
మామూలుగా భూ పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరాగాంధీ చేపట్టింది. అనేక లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. తర్వాత ఈ సప్లా నిధులు చట్టం తెచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలను కోటేశ్వరులను చేయడానికి పూచీకత్తు లేని 1,00,000 రూపాయల వరకు రుణాలను ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి దోహదపడింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అభివృద్ధి పథంలోకి వస్తాయన్న ఉద్దేశంతోనే లౌకిక పార్టీ, ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేసే పార్టీ అని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మాల ప్రజా సంఘాలన్నీ కూడా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాయి. అంతేకాకుండా ఇవాళ జీవన్ రెడ్డి గారు సౌమ్యుడు విద్యావేత్త, ఆయన నిరుద్యోగుల పట్ల, యువకుల పట్ల, మిగతా వారి అందరి గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఆయన్ని ఇక్కడ ఓటేసి గెలిపించాలని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న దళిత బహుజనులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గతంలో ఇక్కడ బీజేపీ పెద్దలు రాజ్యాంగాన్ని మార్చేస్తాం, ఎస్సీ ఎస్టీలను అవమానించే రకంగా మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్ తొలగిస్తామని మాట్లాడుతున్నారు. ఇవాళ దళిత బహుజనులు మళ్ళీ బాబాసాహెబ్ పూర్వ కంటే ముందు ఏ రకంగా అయిన పరిస్థితి ఉంటేనో మళ్ళీ అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీ. నా పేరు మల్లె శ్రీధర్రావు, మల్లమానాడు రాష్ట్ర అధ్యక్షుడిని మరియు బాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈరోజు నిజామాబాద్కు రావడం జరిగింది. నిజామాబాద్ అభ్యర్థి, పార్లమెంట్ అభ్యర్థి టీ జీవన్ రెడ్డి గారికి మా మాలమానడి తరఫున మరియు మాల ప్రజా సంఘాల తరఫున మరియు ఇక్కడ జిల్లా నేతలు మోహన్ రావు గారు, సురేందర్ గారు, దేవేంద్రన్న గారు, రవి గారు మరియు మా చైర్మన్ చెన్నన్న గారి ఆధారంలో మేము అన్ని జిల్లాలు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని, అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి మేము తిరుగుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరుస్తుంది మరియు ఇంతకుముందుకు ఏదైతే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఎస్సీ సబ్ప్లాన్ కానీ, ఎస్సీ నిధులు కానీ ప్లస్ అన్నీ తీసేసింది. సబ్సిడీ లోన్లు ఉండే ఇంతకుముందుకు మనకి ఎస్సీలకు కానీ బీసీలకు కానీ సబ్సిడీ లోన్లు ఉండే, 5 లక్షల లోన్ ఇస్తే 2 లక్షల రూపాయలు లోన్ మాఫ్ అవుతుండే. ఆ లోన్లు కూడా గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసేసింది. రేవంత్ రెడ్డి గారు వస్తూ వస్తూనే నేను మాల కార్పొరేషన్ని మరి మాదిగ కార్పొరేషన్ని మరి ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందుకనే మా జాతిని దృష్టిలో ఉంచుకొని బడుగు బలహీన వర్గాలకి మేలు జరుగుతుందనే ఆశతో మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు ముఖ్య అంటే జాతీయ నాయకులే రిజర్వేషన్లు మేము రాగానే రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికీ చెప్తున్నారు ఇప్పుడు తీస్తలేమని చెప్పి, అంటే ఒకసారి తీస్తా అంటే అగెనెస్ట్ లాగానే తీయమని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు మెజార్టీ వస్తే తీసేస్తా అని చెప్పి గట్టిగా నిర్ణయించుకున్నారు. కావున మన మొత్తం ఎస్సీ బీసీ మైనారిటీ బడుగు బల అందరికీ మేము కోరుతున్నాం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అన్ని కులాల మతాలకి స్వేచ్ఛనిస్తుంది మరియు వారికి ఆదుకుంటుందని చెప్పి మేము మా ప్రగాఢ నమ్మకం. అందుకనే కాంగ్రెస్ పార్టీకి అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము మాల మానాడు మరియు ప్రజా సంఘాల జేఏసీ తరఫున కోరుతున్నాం. జై భీమ్. జయ భీమ్. వర్కింగ్ చైర్మన్ని, ఈరోజు మేము మాల మహనాడు, మాల ప్రజా సంఘాల జేఏసీ రెండు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ జీవారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మాలలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలన చూసినాం, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పాలన కూడా చూసినాం. కాబట్టి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒలిగింది ఏం లేదు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పార్టీ 10 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏం చేసింది ఏం లేదు, అభివృద్ధి అనేది ఏం జరగలేదు. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ బహుజనులను అభివృద్ధి చేసి జరిగిందంటే అది కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగింది. కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి చూసుకుంటే కూడా భూ పంపిణీ కార్యక్రమం చేసింది, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, బ్యాంకుల జాతీయకరణ, ఆర్టీఐ చట్టం, ఆహార భద్రత చట్టం, ఉపంద విద్య, ఇలాంటి ఎన్నో ప్రజా ఉపయోగపడేటి గొప్ప గొప్ప చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రజలకు ఉపయోగపడే చట్టాలు వచ్చినాయి. ప్రజలకు మేలు జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం ఓట్లేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూసినా మనం చూసినట్టయితే 16 లక్షల కోట్లు ఇవాళ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకున్న ఏదైతే బడా బడా పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్లు రుణం వాళ్ళ రుణమాఫీ చేసి ఆ డబ్బులన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. కానీ పేదలకు మాత్రం 1 లక్ష రూపాయలు 50,000 రూపాయలు కూడా రుణమాఫీ చేసే పరిస్థితి లేకుండేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే లౌకిక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదో అన్ని కులాలకు అన్ని మతాలకు సమాన హక్కులు సమాన విద్య వచ్చే అవకాశం ఉంటుంది. అందరు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. గతంలో చూసినాం కాబట్టి 10 సంవత్సరాల కాంగ్రెస్ బీజేపీ పాలన చూసినాం, టీఆర్ఎస్ పాలన చూసినాం, ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది, కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ దేశంలో. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్ వేసి మనం గెలిపించుకోవాల్సిన ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ డెవలప్మెంట్ కావాలి. రిజర్వేషన్లు అయితే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రిజర్వేషన్లు పెంచుతా ఉంటాం. జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్ లేవు. ఇసుల జనాభా 15 నుంచి 22 శాతం జరిగింది. ఇసుల జనాభా 52 శాతం ఉంది, రిజర్వేషన్ 27 శాతం ఉంది. ఇప్పుడు జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్లు పెంచే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ రిజర్వేషన్ తీసేస్తూ ఉంటారు, రాజ్యాంగాన్ని మార్చుతూ ఉంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చితే చాలా ఇబ్బంది లేని పరిస్థితుంది. రాజ్యాంగంలో ఉండే హక్కులు అయిపోయిన హక్కులు పోతే ఓటు హక్కులు పోయే ప్రమాదం ఉంది, రిజర్వేషన్లు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏ విధంగా చూసుకున్నా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వల్ల పేదలకు ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఆ రెండు పార్టీలు గురించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పేసి నేను హైదరాబాద్ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై హింద్.